టమాటా షేర్వాకి కావాల్సిన పదార్థాలు టమాటా ముక్కలు 1 కప్పు బిర్యానీ ఆకులు 2 మిరియాలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు 5 ఉప్పు తగినంత బేసిల్ లీవ్స్ కొద్దిగా మిరియాల పొడి 1 స్పూన్ టమాటా షేర్వాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఎలా తయారు చేయాలో ఏంటో చూసి నేర్చుకుందాం మ్యామ్ స్టార్ట్ చేద్దామా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాం సో దీంట్లో కొద్దిగా ఆయిల్ నూనె అది కొద్దిగా వేడవ్వాలి కాబట్టి అది కొద్దిగా వేడైన తర్వాత టమాటా షేర్వా తయారు చేసుకుందాం అసలు టమాటా షేర్వా అంటే అది మనకి గ్రేవీ టైప్ అయిపోయి రైస్ గ్రేవీలా వస్తుంది మనకి కొద్దిగా ముందుగా మనం బిర్యానీ ఆకు వేయించుకుందాం దాంతో పాటు వెల్లుల్లిపాయలు మనకి వెల్లుల్లి కొద్దిగా వేగింది కాబట్టి సో ఇప్పుడు మిరియాలు మిరియాలు కొంచెం ఘాటు మంచి ఫ్లేవర్ ఘాటు ఘాటుగా మనకి బేసిల్ లీవ్స్ డ్రైడ్ బేసిల్ లీవ్స్ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాం మనము టొమాటో ముక్కల్ని ఇంట్లో కొద్దిగా ఉప్పు అంతే అంతే సో ఈ బాగా మగ్గనివ్వాలి చిన్న మంట పెట్టి మూత పెట్టేసుకుందాం కలిపేసేసి చక్కగా మనము ఉప్పు అలాగే పెప్ప పౌడర్ మాత్రమే వేసుకున్నాం ఇందులో మనము మిరియాలు యూస్ చేసుకున్నాము అలాగే మిరియాల పొడి కూడా వేసుకున్నాం కారం వేయలేదు కదా మిరియాల పొడి వేసాం ఓకే కారం వేయలేదు కాబట్టి మిరియాల పొడి వేసుకున్నాము అది కూడా వర్షాకాలం కాబట్టి లెక్చరర్స్ ఇలా లంచ్ బాక్స్ తీసుకెళ్తే బాగుంటుందని సో ఇదైతే మగ్గుతూ ఉంటుంది మనకి ఇక్కడ టమాటా ముక్కలు మగ్గాలి కాబట్టి టమాటా ముక్కలు మగ్గుతూ ఉంటాయి ఇందులో కొంచెం నీళ్ళు వేద్దాం టమాటాలన్నీ మగ్గిన కొద్దిగా సరిపోతుందా సరిపోతుంది మనకి ఆల్రెడీ గ్రేవీలాగా ఫామ్ అయిపోయింది ఇంకొంచెం ఎక్కువ గ్రేవీలాగా రావాలి కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందామా లేకపోతే అవసరం లేదు పెట్టేద్దాము ఇప్పుడు మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ పెట్టేద్దాము టమాటో షేర్వా కూడా రెడీ సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసేసుకుందాం టమాటో షేర్వా కొత్తగా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ రెసిపీస్ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి టమాటా షేర్వాకి కావాల్సిన పదార్థాలు టమాటా ముక్కలు 1 కప్పు బిర్యానీ ఆకులు 2 మిరియాలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు 5 ఉప్పు తగినంత బేసిల్ లీవ్స్ కొద్దిగా మిరియాల పొడి 1 స్పూన్ టమాటా షేర్వా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత బిర్యానీ ఆకు వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించుకోవాలి అవి వేగిన తర్వాత మిరియాలు బేసిల్ టమాటా ముక్కలు వేసి కొద్దిగా కలిపి తగినంత ఉప్పు మిరియాల పొడి వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అవి మగ్గాక తగినన్ని నీళ్లు పోసి మరి కొద్దిసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే లెక్చరర్స్కి ఎంతో రుచిని ఆరోగ్యాన్ని ఇచ్చే టమాటా షేర్వా రెడీ.